మనం తర్వాత సత్ప్రేమ్ గారి అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వస్తే మనం ఇప్పుడు ప్రాణశక్తుల గురించి తెలుసుకుంటున్నాం. వైట్నింగ్ ద వైటల్ అన్నది ప్రాణశక్తుల్లో శాంతి స్థాపన ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది శాంతి స్థాపన అనేది మనం కొంతవరకు తెలుసుకున్నాం. అది మొదలుపెట్టినప్పుడు ఏమైంది అంటే నైతికమైన సరిహద్దులు ఏర్పరిచి దాన్ని ఏదో ఆ కాస్త భాగాన్ని తీసేసి చేస్తే జరిగేది కాదు అని అన్నారు. మనం మనసుని మనం ఎలా సైలెంట్ చేసామో అలాగే ప్రాణస్థితులకు కూడా ఒక రకమైన నిశ్శబ్దంలోంచే తీయాలి. ఎందుకంటే ప్రాణశక్తులు కూడా ఉపయోగపడినప్పుడు అత్యంత కీలకమైనవి, చాలా ఉపయోగపడేవి. వాటిని వదిలేస్తే మాత్రం మన్నే మింగేసి అంత శక్తివంతమైనవి. సో ఈ ప్రాణశక్తుల్లో శాంతి స్థాపన కూడా ఒక నిశ్శబ్దం ద్వారానే జరుగుతుంది. అంటే మామూలుగా మానవుడు ఏమనుకుంటాడంటే ఒక మోరల్ కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసుకుని అనైతికంగా ఏదో ఇది చేయను అది చేయను లేకపోతే ఈ పార్ట్ వదిలేస్తానని. అంటే ట్రెడిషనల్ వాటిల్లో కూడా ఈ ప్రాణశక్తి ఎలాంటిదంటే దాన్ని మనం చేయలేక యోగాల్లో కూడా సాంప్రదాయ యోగాల్లో కూడా ఆ ప్రాణ అవి వదిలేయమనేవాట. అది దాన్ని వదిలేసి మిగిలినవన్నీ చూసుకోవడం. అది వదిలేయడం వల్ల వీళ్ళకి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయకుండా కేవలం వదిలేస్తే మాత్రం ప్రాణశక్తుల్ని అది యాంప్యుటేషన్ లాంటిదే. ఒక అవయవం పనిచేయదనుకుంటే అది కట్ చేసి పడేయడం వల్ల దాని వల్ల దాని శక్తియుక్తులన్నీ పోగొట్టుకుంటాం కదా మనం ఆ పరికరం యొక్క, అలాగవుతుంది అని చెప్పి ఇక్కడ సత్ప్రేమ్ చెప్తూ శ్రీ అరవిందుల యోగంలో ప్రాణశక్తుల యొక్క ప్రతిపాదన, ఆ ప్రాణశక్తులు క్రమంగా మనం ఎలా మార్చుకుంటూ అది చాలా పెద్ద వైటల్ అండి. ఆ వైటల్ని హౌ టు చేంజ్ ద వైటల్, హౌ టు మేక్ ఇట్ మోర్ పీస్ఫుల్, దాన్ని ఎలా తీసుకురావాలి, హౌ టు మేక్ ఇట్ సైలెంట్, ఇవి మనకి చాలా క్షుణ్ణంగా ఇక్కడ చెప్తారు. అందులో ముందు నైతికత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అందులో కొంచెం ఇంపార్టెంట్ సైలెంట్ ఫీచర్స్ మనం మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. అంటే మొరాలిటీ అనేది జస్ట్ పైపైనే తప్ప ఆ వైటల్ని పూర్తిగా మార్చలేదు. అంచేత దాన్ని ఏది ఎలా ఉందో నిక్కచ్చిగా చూడాలి, ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి. అంటే జస్ట్ మామూలుగా కాకుండా అన్నప్పుడు ఈ వైటల్ని మనం ఈ మొరాలిటీ స్థితి నుంచి బయటపడాలి. అక్కడ అంటే జస్ట్ ఏదో మంచి చెడ్డ అని మనం బేరేజ్ వేయడం కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. అది మనసు ప్రాణశక్తులు నిశ్శబ్దమైనప్పుడు మాత్రమే మనం తెలుసుకుంటాం అని చెప్పి అక్కడి నుంచి మనకు వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ది హ్యాబిట్ ఆఫ్ రెస్పాన్స్. మనలో ఈ అలవాటు అనే ప్రతిక్రియ ఎలా వస్తుంది, చాలా విషయాలు అలవాటు వల్ల ఎలా జరుగుతాయి. ప్రాణశక్తులకి ఒక అలవాటు, ఆ అలవాటుని బట్టి అవి జరిగిపోతూ ఉంటాయి అంతే. దానికి ఒక నిశ్చితమైన ఒక పద్ధతి కానీ ఒక ఇది కానీ లేదు. మన ఎమోషన్స్, ఉద్వేగాలు, అందులో వచ్చే అన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు, అందులో వచ్చే కల్లోలాలు, సంక్షోభాలు, ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తుల్లోంచి వచ్చేవన్నీ కూడా అలవాటుగానే ఎక్కువ మనకి దాన్ని నిశ్శబ్దపరచకపోవడం, దాన్ని శాంతింపజేయకపోవడం వల్ల మనలో రేగే అనేక తపనలకు అది కారణమవుతుంది అని చెప్తూ అసలు ఈ ప్రాణికి అలవాటు ఏమిటి అన్నది మనకి ఇక్కడ వివరిస్తారు. దాన్ని మనం చూద్దాం. ది ఫస్ట్ థింగ్ ది సీకర్, అంటే మనకి మొరాలిటీ అనే సరే అది తీసేశాక నెక్స్ట్ ఈ అలవాటు అనే ప్రతిక్రియ నుంచి మనం ఎలా ముందుకెడతాం, ఎలా శాంతింపజేస్తాం వైటల్ని. ది ఫస్ట్ థింగ్ ది సీకర్ విల్ డిస్టింగ్విష్ ఇన్ హిజ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది వైటల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది మైండ్ హూజ్ ఓన్లీ ఫంక్షన్ సీమ్స్ టు బి టు గివ్ ఫార్మ్ టు అవర్ ఇంపల్సెస్, అవర్ ఫీలింగ్స్, అవర్ డిజైర్స్. దిస్ ఈజ్ వాట్ శ్రీ అరబిందో కాల్స్ ద వైటల్ మైండ్. బట్ హ్యావింగ్ ఆల్రెడీ సీన్ ద నెసెసిటీ ఆఫ్ మెంటల్ సైలెన్స్, we will extend our discipline of silence to the lower mental layer. Once that is done, we see clearly there too, without all their mental embellishments, the various vibrations of our being appear in their true light and at their true level. And above all, we can see them coming. Within this zone of silence, which we have now become, the slightest movements of substance, mental, vital or other, act on us as signals. We instantly know that something has touched our atmosphere. Thus we grow spontaneously aware of a multitude of vibrations that people emanate constantly without even realizing it. And we know what is going on or what kind of person we are facing. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మైండ్ జోన్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఈ చక్ర 7 చక్రాస్ మనకు ఉంటాయి, అందులో మైండ్ వైటల్ జోన్ ఉంది, వైటల్లో మనకు ఉండేవేమిటి అన్నది కూడా మనం తెలుసుకున్నాం. ఈ ప్రాణశక్తులు ఎక్కడి నుంచి, అనాహత హృదయం దగ్గర నుంచి కింద దాకా కూడా, స్వాధిష్టాన ఆ ప్రాంతం దాకా కూడా ఈ శక్తులు ఉన్నాయి. ప్రాణశక్తులు అన్నప్పుడు ఈ జోన్ని కూడా నిశ్శబ్దం, అంటే మైండ్ నిశ్శబ్దం చేసినప్పుడు మనకు అందులోకి వచ్చే వైబ్రేషన్స్ తెలుస్తాయి. అలాగే ఈ ప్రాణశక్తులు నిశ్శబ్దం కానప్పుడు ఏం చేస్తూ అనేకమైన మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, టచ్ చేస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి.
లేకపోతే ప్రతిదానికి మనం స్పందించి దాన్ని మనలో ప్రవేశింపజేసుకుంటాం, ఎంటర్ అవుతూ ఉంటాయి మనని. దీని నుంచి మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ మనకు చెప్తూ, వితిన్ దిస్ జోన్ ఆఫ్ సైలెన్స్ విచ్ హ్యావ్ నౌ బికమ్, అంటే ఇప్పుడు కొంత మైండ్ జోన్లో ఒక సైలెన్స్ మనం ఏర్పరచుకున్నాం, అంటే అంతకుముందు మేము మైండ్ ఆఫ్ సైలెన్స్ అది చూసుకున్నామండి, సైలెంట్ మైండ్. సో అది అయ్యాక మన నెక్స్ట్ జోన్ ప్రాణశక్తులు వైటల్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీ ఇన్స్టెంట్లీ నో దట్, అంటే మనకి అప్పుడు అనుకున్నాం కదా ఒక బయట యూనివర్సల్లోనే అన్ని వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి, అవి ఏ జోన్ నుంచో మనలో ఎంటర్ అవుతూ ఉంటాయి తప్ప మనలో ఉత్పన్నమయ్యేది ఏమీ లేదు. అలాగే మైండ్ మెంటల్వి కానీ వైటల్వి కానీ, ఈ వైటల్ దానికి కూడా అదే ప్రాతిపదిక, అవి కూడా బయట నుంచే వస్తాయి. సోర్స్ ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడ్ ద యూనివర్సల్ వైబ్రేషన్స్. వెన్ యు ఆర్ విల్లింగ్ దే విల్ కమ్ అండ్ ఎంటర్ ఇన్ టు యూ. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ అంటున్నారు ప్రాణశక్తుల్ని కూడా కొంచెం నిశ్శబ్దపరిస్తే అప్పుడు మనం అది గ్రహించవచ్చు. లేనప్పుడు ఏం జరుగుతుంది, ముందు మామూలుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక దస్ వీ గ్రో స్పాంటేనియస్లీ అవేర్ ఆఫ్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ దట్ పీపుల్ ఎమినేట్ కాన్స్టెంట్లీ వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ఇట్. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఆవరణలోనూ మనుషుల్లోనూ ఉన్న అనేక ప్రకంపనలు మనని టచ్ చేస్తున్నట్టు, మనలోకి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సమ్టైమ్స్ యూ గెట్ అన్ఈజీనెస్, అరే మనకి ఏదో ఒక మనలో ఎక్కువ మారుతుంది, దేర్ ఇస్ సంథింగ్, ఒక పెర్సెప్టిబుల్ చేంజ్ మనలో కనబడుతుంది. ఇట్స్ వెరీ సటిల్ మేబీ, బట్ దట్ ఈస్ దేర్, ద చేంజ్ ఈస్ దేర్ ఆల్రెడీ. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ వీఆర్ ఫేసింగ్ అనేది కూడా మనకి లోపల తెలుస్తుంది, అది యాంగరా లేకపోతే ఇంకొకటా సంథింగ్. సో సిన్స్ మోర్ ఆఫ్ ఎన్ దాన్ నాట్ ది ఎక్స్టర్నల్ వెనీర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ లిటిల్ వైబ్రేటింగ్ రియాలిటీ. అయితే ఈ వైబ్రేటింగ్ రియాలిటీ ఇదంతా కూడా ఈ పైన కాదు, ఇవన్నీ కూడా మన లోపల ఆ రియాక్షన్స్ మనం ఎలా తీసుకుంటాం అనేది అవర్ రిలేషన్స్ విత్ ద ఔటర్ వరల్డ్ గ్రూ క్లియర్ అంది. ఈ పై పైన జరిగేది కాకుండా ఇవి ఎందుకు వచ్చాయన్నది మనకి సైలెంట్గా ఉన్నప్పుడు అర్థమవుతుంది, వాటి గురించి కొంచెం స్టడీ చేస్తాము. అవర్ రిలేషన్స్ విత్ ద ఔటర్ వరల్డ్ గ్రూ క్లియర్, వీ అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అది అంతకుముందే వచ్చేస్తూ ఉంటాయి, మనం ఏదో జరుగుతూ ఉంటాయి, కానీ ఈ సైలెన్స్ కొంచెం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అదేమిటో మనకు తెలుస్తుంది, ఏదో రాబోతోంది, ఒక చేంజ్ ఏదో నాలో రాబోతోంది. యూ అండర్స్టాండ్, ఎవరో మనకి ఇది ఇష్టం లేదు లేకపోతే మనకి ఇంకో వైబ్రేషన్ టచ్ చేసింది, ఇలాంటి విషయాలు మనకి తెలుస్తాయి. అవర్ యాంగ్జైటీ ఆర్ అనీజ్ అండ్ వీఆర్ ఏబుల్ టు సెట్ థింగ్స్ అన్ ఆర్డర్. అంటే ఇక్కడ ఇందాక మనకి ఫస్ట్ ఈ మొరాలిటీ గురించి చెప్పినప్పట్లోనే ఈ మొదట కొంచెం నిశ్శబ్దం గురించి చెప్పారు, అంచేత ఇప్పుడు దీనికి ఆ నిశ్శబ్దం ఏర్పడినప్పుడే మీరు దీన్ని చూడగలుగుతారు, వచ్చే వైబ్రేషన్ని గమనించగలుగుతారు, గమనించి మీరు ఆల్రెడీ కాషన్గా ఉంటారు, దాన్ని అక్కడే మీరు ఎంటర్ అవ్వకుండా చేసుకుంటారు. కరెక్ట్ అవర్ రియాక్షన్స్, యాక్సెప్ట్ ది హెల్ప్ఫుల్ వైబ్రేషన్స్, మనకు కావాల్సినవి తీసుకుంటాం. రిజెక్ట్ దోస్ దట్ బ్రింగ్ డార్క్నెస్ అనర్స్, న్యూట్రలైజ్ దోస్ దట్ వాంట్ టు హార్మ్ అస్. దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం, అది మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే మనం దాని నుంచి దూరంగా ఉంటాం, హార్మనైజ్ చేస్తుందంటే దాన్ని స్వీకరిస్తాం, అలాగా మనం దాన్ని తదనుగుణంగా మనం ప్రవర్తిస్తాం. వీ విల్ టేక్ దాన్ని బట్టి మనకి ఏది ఉపయోగమో ఏది కాదు. ఫర్ వీ నోటీస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మనకి చెప్తుంది ఏమిటంటే, ఈ ప్రక్రియ వల్ల, ఈ ప్రక్రియని మనం కొంచెం నిశ్శబ్దంలోంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఆ జోన్లో కొంచెం శాంతి వచ్చి, సైలెన్స్ వచ్చి, ఇంకా శాంతి రాలేదు, సైలెన్స్ వచ్చి మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం వస్తున్నాయి వెళుతున్నాయి, మనం ఏం స్వీకరిస్తున్నాం అన్న ఒక కాషన్, ఫస్ట్ ఒక కాషన్ మనలో దొరుకుతుంది. దొరికినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నారంటే, ఫర్ వీ నోటీస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినన్, అవర్ ఇన్నర్ సైలెన్స్ హ్యాస్ పవర్. అది ఇదంతా చేయగలిగింది ఓన్లీ ఇన్నర్ సైలెన్స్ అన్నదే చెప్పారు శ్రీ. అక్కడ కూడా మైండ్కే అదే వర్తిస్తుంది, ఈవెన్ ఫర్ ప్రాణశక్తులకు కూడా నీ ఇన్నర్ సైలెన్స్ని బట్టే నువ్వు వాటిని అధీనంలో ఉంచుకోవడం కానీ వాటి అధీనంలోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. అది తక్కువైతే అది జరుగుతుంది, లేకపోతే ఇది జరుగుతుంది. హ్యాస్ పవర్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెస్పాండింగ్ టు ది ఇన్కమింగ్ వైబ్రేషన్ వీ మెయింటైన్ అబ్సల్యూట్ ఇన్నర్ స్టిల్నెస్, వీ సీ దట్ స్టిల్నెస్ డిజాల్వ్స్ ది వైబ్రేషన్. అది ఇంకా అబ్సల్యూట్ స్టిల్నెస్ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా అతి నిశ్చలమైనటువంటి ప్రాణశక్తుల్ని నిలుపుదల చేసుకుని ఒక సైలెన్స్లో ఉండగలిగిన వాళ్ళకి ఆ ఏ వైబ్రేషన్ అయితే మనని టచ్ మనకి ప్రాబ్లం పెడుతుంది అనుకున్నాం, లేకపోతే ఎనీ వైబ్రేషన్, అది డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది, ఇంకా దానికి అక్కడ ప్లేస్ ఉండదు. సో అబ్సల్యూట్ సైలెన్స్ హ్యాస్ ది పవర్ టు డిజాల్వ్ ద వైబ్రేషన్. అది ఇక్కడ మనకి శ్రీ అరవిందులు చెప్పారంటే, ఆ సైలెన్స్లోకి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిశ్శబ్దమైన ఒక స్థితికి కానీ మనిషి వెళ్ళగలిగితే అక్కడ అది జంకి అదేపు తొలగిపోతుంది.
We may take the simple example of anger. If instead of vibrating inside in unison with the person in front of us, we can remain absolutely still within, we see the person's anger gradually dissolve like smoke. ఇది మనం కొంత అబ్జర్వ్ చేసుకో ఈ లెవెల్లో కాకపోయినా కొంత చూస్తుంటాం. అంటే మన ముందు ఎవరైనా ఒక కోపం ఉన్న వైబ్రేషన్లో ఉంటే వాటితో పాటు మనకే వెంటనే అది మనం క్యాచ్ చేస్తే మనలో కూడా ఉద్రేకం కోపం వచ్చేసినప్పుడు అది పెద్ద గొడవ అయిపోతుంది. అదే లేనప్పుడు మనం అవతల వ్యక్తి ఎదుటి వ్యక్తి అబ్సల్యూట్ సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఎవరో కోపంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ కోపం ఒక తగ్గిపోతుంది, ఇంకేం చేయలేదు, అది అది స్మోక్ లాగా కరిగిపోతుంది అని చెప్తున్నారు. అయితే దీనికి ఒక అబ్జర్వేషన్ ఉంది. మదర్ వన్స్ అబ్జర్వ్డ్ దిస్ ఇన్నర్ స్టిల్నెస్, దిస్ పవర్ నాట్ టు రెస్పాండ్ కెన్ ఈవెన్ స్టాప్ ద హ్యాండ్ ఆఫ్ ఎ మర్డరర్ ఆర్ ది లీప్ ఆఫ్ ఎ స్నేక్. ఇది మదర్ చెప్పగా ఇంకో చోట కూడా ఏమిటి, అది ఎంత నిశ్చలత ఉండాలి మనం దాన్ని ఊహించుకోవాలి. అది ఏమిటంటే జనరల్ అది వచ్చినప్పుడు అలాంటి ఇన్నర్ స్టిల్నెస్ అంత పవర్ఫుల్ది ఉంటే ఈవెన్ ఒక చంపేద్దామని వచ్చిన వాడు కూడా ఒక హంతకుడు కూడా ఆ పని చేయలేకపోతాడు, లేకపోతే మీద పడదామన్న పాము కూడా ఆగిపోతుంది అని చెప్పారు మాట. అది అంటే దట్ ఈస్ ద అబ్సల్యూట్ నిశ్చలత యొక్క హద్దులు, అవి అంతవరకు కూడా వెళ్ళచ్చు అని. వేరింగ్ అన్ ఇంపాసివ్ మాస్క్ వైల్ వి ఆర్ బాయిలింగ్ ఇన్ సైడ్ విల్ నాట్ డూ. అది అదేదో మనం కావాలని మన లోపల ఉడికిపోతూ పైకి మాత్రం మనం ఏమీ యాక్షన్ లేకుండా ఉంటే అవ్వదు. అంటే యద్భావంలాగా ఆ భావం లోపల ఏది ఉండకూడదు, మళ్ళీ అది అబ్సల్యూట్ స్టిల్నెస్ అయి ఉండాలి, రియల్ స్టిల్నెస్ అయి ఉండాలి. కేవలం నటించినంత మాత్రాన్ని అది కుదరదు అని చెప్పి మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ సో కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్, అది సెల్ఫ్ కంట్రోల్ కాదు, అది దాన్ని అధిగమించినటువంటి ఒక స్థితి, ఒక నిశ్చలతని ఏర్పరచుకుని లోపల దాన్ని కంటైన్ చేసుకోగల ఒక అసాధారణమైన ఒక శక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఒక నిశ్శబ్దం ఇంతవరకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇట్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ సో కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్ విచ్ ఈజ్ ఓన్లీ ఏ కంట్రోల్ ఆఫ్ అపీరెన్సెస్ బట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రూ ఇన్నర్ మాస్టరీ కావాలి దీనికి. అది కేవలం కనిపించేది మాత్రమే కానీ లోపల ఇన్నర్ మాస్టరీ ఉన్న వాళ్ళకే అంతరంగంలోంచి ఆ శక్తి పుట్టుకొచ్చి వాళ్ళు దాన్ని సంజాయించుకుని పట్టుకోగలిగిన వాళ్ళకి మాత్రమే అది వస్తుంది అని చెప్పి సమర్థత. అండ్ దిస్ సైలెన్స్ కెన్ నల్లిఫై ఎనీ వైబ్రేషన్ ఎట్ ఆల్ ఫర్ ది సింపుల్ రీజన్ దట్ ఆల్ వైబ్రేషన్స్ వాట్ ఎవర్ దేర్ నేచర్ ఆర్ కంటేజియస్. ఇక్కడ మళ్ళీ మానవులకి ఇంకొక మళ్ళీ మనకు ఇంకొకటి చెప్తారు ఇక్కడ. అన్ని వైబ్రేషన్స్ కూడా సరే నిశ్చలం ఉన్నప్పుడు మనం వాటిని ఆఫ్ చేయగలుగుతాం, కానీ లేని స్థితిలో ఏమిటో అసలు మంచి కానీ చెడు కానీ ఏ వైబ్రేషన్ అయినా కూడా అంటుకుంటుంది. వెంటనే చూడండి, ఒక కోపం ఉంటే ఎవరిదికైనా మనకు కూడా తెలియకుండానే ఆ రకమైన దానికి గురి అవుతాం. ఏ పని ప్రేమ ఉంటే ప్రేమకు కూడా అలాగే గురవుతాం. ఫర్ ఎనీథింగ్ ఫర్ ఎనీ వైబ్రేషన్ గుడ్ బ్యాడ్ అండ్ యాంగ్రీ ఆర్ కంటేజియస్, అవి అంటుకుంటాయి. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ రాశారు ది హయ్యెస్ట్ యాజ్ వెల్ యాజ్ లోయెస్ట్ అంటున్నారు. ఏ వైబ్రేషన్ అయినా కూడా మహా నిమ్నమైనవి కావచ్చు ఉన్నతమైనవి కావచ్చు, మాస్టర్ కెన్ ట్రాన్స్మిట్. అదే అలాగే ఆ కంటేజియస్ భావ దానికి కుదిరి అది ఉంటుంది కాబట్టే అంటుకునే గుణం ఉంది కాబట్టే ఈవెన్ ఆధ్యాత్మిక గురువులు కూడా వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు సంపదని, ఆధ్యాత్మిక సంపదని వాళ్ళు ఎక్కడో ఉండి మనకి అది అందిస్తారు. ఎలాగంటే బికాజ్ దాని ద్వారా మనకి వస్తుంది అది అక్కడి నుంచే. అండ్ ఇట్ ఈస్ అప్ టు అస్ టు యాక్సెప్ట్ ద కంటేజియన్ ఆర్ నాట్. ఇఫ్ వీఆర్ అఫ్రైడ్ ఇట్ మీన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఇట్. ఏదైనా ఒక నెగిటివ్ ఇది ఉన్నప్పుడు మనం అది కొంచెం భయపడ్డామంటే ఒక రోగం కానీ ఇంకొకటి కానీ అది ఆల్రెడీ మనకి వచ్చేసింది అని వెంటనే వస్తుంది. అండ్ హెన్స్ యాక్సెప్టెడ్ ది బ్లో ఆఫ్ ది యాంగ్రీ మ్యాన్ ఆర్ ది బైట్ ఆఫ్ ది స్నేక్. అంటే ఇక్కడ ఆ సందర్భంలో చెప్తూ ఒకసారి రామకృష్ణ పరమహంస వెళ్తూ ఉంటే ఆ బండిలో ఆ ఎద్దునో దాన్నో కొట్టి గట్టిగా కొడితే ఈయన బాధపడి ఈయన చేతి మీద వచ్చేసాయటమే. ఆ వాతలు శ్రీరామకృష్ణ పరమహంస చేతి మీద పడ్డాయి. అలా వాళ్ళు అలా తీసుకుంటారు, అది కూడా వెంటనే ఏర్పడుతుంది. వన్ కెన్ ఆల్సో యాక్సెప్ట్ ఎ బ్లో అవుట్ ఆఫ్ లవ్, ఆయనకి అందరి మీద ప్రేమ కాబట్టి అది తీసుకో. హూ ఎట్ ది సైట్ ఆఫ్ ఎ కార్ డ్రైవర్ ఇల్ ట్రీటింగ్ హిస్ బుల్లక్ సడన్లీ క్రైడ్ అవుట్ ఇన్ పెయిన్ అండ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ విప్డ్ అండ్ బ్లీడింగ్ హిస్ బ్యాక్ కవర్డ్ విత్ ల్యాష్ మార్క్స్. అలా జరిగింది ఆయన. ది సేమ్ హోల్డ్స్ ఫర్ ఫిజికల్ పెయిన్. అలాగే ఎవరిదైనా ఫిజికల్ పెయిన్ కూడా మనం వెంటనే అంటూ రెడీగా ఉంటే అది వస్తుంది. వీ కెన్ అలౌ ది కంటేజియన్ ఆఫ్ ఎ పెయిన్ఫుల్ వైబ్రేషన్ టు ఓవర్కమ్ అస్ ఆర్ సర్కమ్స్క్రైబ్ ద పెయిన్ఫుల్ స్పాట్ అండ్ ఈవెన్చువల్లీ డిపెండింగ్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ అవర్ మాస్టరీ నల్లిఫై ద పెయిన్
బై డిస్కనెక్టింగ్ ది కాన్షియస్నెస్ ఫ్రమ్ ది డిసీజ్డ్ స్పాట్. ఇక్కడ మళ్ళీ శ్రీ అరవిందుల యోగంలోను మామూలుగా యోగంలోనూ చెప్పే ఒక రహస్యం ఏమిటి, ఆ చైతన్యాన్ని మాత్రం అక్కడ కేంద్రీకరించి అంతా ఉంటే ఏ భాగంలో మనకైతే పెయిన్ ఉందో ఆ భాగాన్ని దాని నుంచి విడదీయవచ్చు, దాన్ని మనం ఆ బాధను పొందకుండా ఉండొచ్చు అని చెప్పి, డిపెండింగ్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ అవర్ మాస్టరీ అది మనకు బాగా తెలిసినప్పుడు, ది పెయిన్ బై నలిఫై ది పెయిన్ బై డిస్కనెక్టింగ్ ది కాన్షియస్నెస్, అక్కడి నుంచి ఆ చైతన్యాన్ని విడగొట్టుకోవచ్చు, ఆ బాధ తెలియకుండా చేసుకోవచ్చు. అది కూడా ఐ మాస్టరీ ఆఫ్ దీస్ థింగ్స్. ది కీ టు మాస్టరీ ఈజ్ ఆల్వేస్ సైలెన్స్. ద హోల్ పేజ్ ఓన్లీ గివ్స్ అస్ ది ఎసెన్స్ ఆఫ్ సైలెన్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అన్ ది ఫోర్సెస్ ఇన్ అవర్ బాడీ అండ్ మైండ్ అండ్ వైటల్ ఎట్ ఎవ్రీ లెవెల్ బికాస్ ఇన్ సైలెన్స్ వీ కెన్ డిజర్న్ ది వైబ్రేషన్స్. అది ఇది కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చూడండి, మనం హడావిడిగా ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఏ వైబ్రేషన్ అంద కావచ్చు మనం గ్రహించలేం. కానీ వెన్ యూఆర్ సైలెంట్ ఇన్సైడ్, అసలు మామూలుగానే ఒక సైలెంట్గా ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గ్రహించగలుగుతాం, ఆ వైబ్రేషన్స్ ఏమున్నాయో అని. అంటే చాలా సున్నితంగా చాలా సటిల్గా మనం వాటి యొక్క లోటుపాట్లు అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం ఏమిటి ఎక్కడి నుంచి అని. అండ్ టు డిసర్న్ దెమ్ మీన్స్ టు బి ఏబుల్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. దే ఆర్ కౌంట్లెస్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కౌంట్లెస్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రోగ్రెస్. అసలు ఇవన్నీ మన యొక్క ప్రోగ్రెస్కి చాలా మూలం. అంటే వీటిని మనం ఒక ఎడ్యుకేషన్ లాగా అవి చదువుతూ వాటిని అర్థం చేసుకుంటూ పోతూ ఉంటే మనలో ఈ అంతర్శక్తి కానీ అది కానీ అవగాహన పెరుగుతుంది. ఆర్డినరీ, అందుకే మదర్ ఎప్పుడూ చెప్తుంది ఆర్డినరీ లైఫే ఇట్స్ ఆల్ ఫర్ సో మెనీ వీ కెన్ డూ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎవ్రీడే లైఫ్ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ ఈస్ సంథింగ్ టు లెర్న్. అంటే ఫ్రమ్ దట్ యాక్ట్ వీ కెన్ లెర్న్ సంథింగ్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్ యాక్చువల్లీ ది ట్రూత్ బిహైండ్ ద అపీరెన్సెస్ అండ్ సైకలాజికల్ ఆల్సో ఫ్యాక్టర్స్ బికమ్స్ ఏ వాస్ట్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ వైబ్రేషన్స్ విచ్ ఈస్ వై శ్రీ అరబిందో ఆల్వేస్ వాంటెడ్ హిస్ యోగా టు మింగిల్ విత్ లైఫ్. అంటే అవుట్ సైడ్ లైఫ్ వెళ్ళి కూర్చుంటే అక్కడ ఎక్స్పీరియన్సెస్కే తా ఉండదు కాబట్టి శ్రీ అరవింద్ ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని, యోగం అనేది ఈ జీవితంలో ఉంటూ చేసుకుంటూ పో అందులోంచి నిశ్శబ్దంగా విడిపడడం అనేది ప్రతి లేయర్లోనూ ఎలాగో శ్రీ అరవింద్ల యోగంలో మనకి చెప్పారంటే ఇన్ ఎవ్రీ వే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ యూ షుడ్ బి అవే ఫ్రమ్ ఇట్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ బి డిటాచ్డ్ అండ్ యాజ్ అన్ అబ్జర్వర్ యూ హ్యావ్ టు సీ ద హోల్ లైఫ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్ before you and participating in it, not indulging. Live under the perfect delusion of self-mastery. We can very, ante manaki manam ontariga unte ee delusion lo padta untanu nenu anintiki ante kada emi lekapoyinappudu manaki ee vaadhe undadu kada adu. But this power of silence or inner stillness has far more important applications when we turn to our own psychological life. The psychological life lo atli impact is much more and stillness helps to understand our psychological factors. The vital, as we know, is the place of many miseries and disturbances. ee vital ki drama kavali annade tarvata anta manaku telustundi. Vital always wants some drama. It creates drama in our life. Adi drama lekunda undaledu vital. Aneka rakalainatundi dramalaku adi. అందుకనే ఆధ్యాత్మికంగా కొంచెం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఈ డ్రామా తగ్గిపోతూ ఉంటుంది జీవితంలో. ఆ డ్రామా తగ్గాక అందులోంచి ఇంకొక రసాస్వాదన చేయగలిగినప్పుడే మళ్ళీ బ్రతుకులో కూడా ఒక ఆర్ద్రత కనపడుతుంది, లేకపోతే పూర్తిగా డ్రై అయిపోతుంది. అందుకే ఆధ్యాత్మికంగా కొందరికి ఒక తెలియని శాడ్నెస్, ఒక తెలియని డ్రైనెస్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఈ ప్రాణశక్తుల్ని సరైన పాలన లేక వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు వీ ఫీల్ సమ్టైమ్స్ ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది మనిషి మానవ జీవితంలో. ది వైటల్, యాజ్ వీ నో, ఈజ్ ది ప్లేస్ ఆఫ్ మెనీ మెజరీస్ అండ్ డిస్టర్బెన్సెస్. అనేక విచారంగా ఉండడం చాలా ఇష్టపడుతుంది అది. అంటే డ్రామా, యాజ్ ఎ చైల్డ్, చైల్డ్ రెండు అటెన్షన్ కోసం ది క్రియేట్ సో మెనీ డ్రామాస్. సో ఇది ఇది కూడా అలాగే. బట్ ఇట్ ఈస్ ఆల్సో ది సోర్స్ ఆఫ్ గ్రేట్ ఫోర్స్. అయితే వైటల్ని వై షుడ్ నాట్ నెగ్లెక్ట్ వైటల్. ఈజ్ వైటల్ ఈజ్ ది రియల్ వెపన్ ఇఫ్ ఇట్ ఈస్ టేమ్డ్, ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్, ఇఫ్ ఇట్ ఈస్ సైలెన్స్డ్, మేబీ ప్రాపర్ ఛానలైజ్ చేస్తే it is the greatest weapon in the hands of man. The vital, as we know, is the place of many miseries and disturbances, but it is also the source of a great force, and somewhat like the swan of the Indian legend which could separate milk from water. Hamsalaga palanchi tinattu manam kuda, we must endeavor to isolate this life force from its complications.
దాని చుట్టూ ఉన్న క్లిష్టతలన్నీ కూడా సంక్లిష్టతలన్నీ తీసేస్తే వైటల్ ఈజ్ ఎ ప్యూర్ వెపన్, ప్యూర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. నీడ్లెస్ టు సే ది రియల్ కాంప్లికేషన్స్ ఆర్ నాట్ ఇన్ లైఫ్ బట్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మళ్ళీ ఇక్కడ సత్ప్రేమ్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారంటే మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ప్రాబ్లమ్స్ ఆర్ రియల్ కాంప్లికేషన్స్ ఆర్ నాట్ ఇన్ లైఫ్, జీవితం ఏమీ ఇవ్వదు ఇది కరెక్టే, ఈ డ్రామా ఆఫ్ వైటల్ ఓన్లీ క్రియేట్స్ అవర్ కాంప్లికేషన్స్. సో బట్ ఇన్ అవర్ సెల్ఫ్స్ మనలోనే ఉన్నాయి ఆ లోటుపాట్లు ఏవో, కానీ వీ క్రియేట్ అవర్ ఓన్ మిజరీ ఆర్ అవర్ ఓన్ హ్యాపీనెస్. అండ్ ఆల్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ ది ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ వాట్ వీఆర్. ఇది కూడా ఒక ఆధ్యాత్మికమైన ట్రూతే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ సర్కమ్స్టెన్సెస్లో నువ్వు ఉన్నావో అవి నువ్వే క్రియేట్ చేసుకున్నావు. మిర్రర్ ఇమేజ్ నిన్నే నీ ప్రతిబింబాన్నే చూపిస్తుంది, అందులో నువ్వేమున్నావో అదే చూపిస్తుంది అని. నౌ ది చీఫ్ డిఫికల్టీ ఆఫ్ ది వైటల్ ఈజ్ దట్ ఇట్ మిస్టేకిన్లీ ఐడెంటిఫైస్ విత్ ఎవ్రీథింగ్ దట్ సీమ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఈ వైటల్ ఏమిటంటే మనిషికి బాధ, ఇట్ సేస్ మై పెయిన్, మై డిప్రెషన్, మై పర్సనాలిటీ, మై డిజైర్, ఐ అండ్ థింగ్స్ ఇట్ ఈస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లిటిల్ ఐస్ విచ్ ఇట్ ఈస్ నాట్. అంటే ఈ అహంవృత్తుల చుట్టూ తిరుగుతుంది గొప్ప, అంటే బాధ నేనే అంటే నాకే వచ్చింది. కొందరు అంటూ ఉంటారు చూడండి మా లైఫ్లో అన్నీ నాకే వచ్చాయి, లేకపోతే మాటల్లోనే వైటల్ వ్యక్తం అవుతూ ఉంటుంది, లేకపోతే అన్ని బాధలు నాకే పెట్టేస్తాడు, లేకపోతే నాకు ఇంత ఉంది అంత ఉంది నాకు ఇన్ని సుఖాలు ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ వైటల్ క్లెయిమ్స్ దట్ అహం, అహాన్ని అగ్రెండైజ్ చేస్తుంది అనమాట. ఇట్ క్రియేట్స్ సో మచ్ దిస్ థింగ్ ఇగోనెస్. అక్కడ మై డిప్రెషన్, మై డిజైర్. ఇఫ్ వీఆర్ కన్విన్స్డ్ దట్ ఆల్ దిస్ బిజినెస్ ఈజ్ అవర్స్, దెన్ దెర్ ఈజ్ ఆబ్వియస్లీ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్ ఎక్సెప్ట్ పుట్అప్ విత్ ఎ లిటిల్ ఫ్యామిలీ అంటిల్ ద హిస్టరిక్స్ ఈజ్ ఓవర్. అంటే ఇక్కడ అగైన్ సత్ప్రేమ్ గోస్ ఇన్ టు ద స్పిరిచువల్ లైఫ్లో ఏమిటంటే మనం మనమే అనుకుంటే ఈ డ్రామా అంతా. ఇప్పుడు మనం ప్రతి ఫ్యామిలీ లైఫ్లో కూడా చూడండి, మన మన ఇంటి, మన చుట్టూ, మన పిల్లలు, మన వాతావరణం ఉన్నంత వరకు ఈ గొడవ అంతా కూడా మనదే అనుకుంటాం. యాక్చువల్లీ యూఆర్ క్రియేటింగ్ అనుకుంటాం మనం మన గొడవ. ఇది ఇట్ ఈస్ ద బ్యాటిల్ వీ హ్యావ్ టు కాంకర్ అన్నంతగా మనిషి దాంట్లో ఇమిడిపోయి అంటే నా నాని తీసుకుని తనలో తాదాత్మ్యం చెందేస్తాం. యాక్చువల్గా అది కాకుండా అసలు నిజంగా నేనేం లేదు దాని మంది కాదు కదా, ఇట్స్ ఆల్ యూనివర్సల్ ఫోర్సెస్, ఇట్ ఈస్ ఆల్ సంథింగ్, యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద హోల్ జగత్. ఇలా ఈ లైఫ్లో క్రియేటివ్ ఫోర్స్లోనే నువ్వు కూడా ఒక భాగం, యు ఆర్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఫోర్స్ అని అనుకో మనం. వీ కీప్ హుకింగ్ ఆన్ టు ద సేమ్ వేవ్ లెన్స్, వీ లెట్ ఎవ్రీ కంటేజియన్ ఓవర్కమ్ అస్. అంటే మనం ప్రతిదానికి లొంగిపోతాము అనేది, ప్రతిదీ అంటించుకుంటాం అనమాట. అంటే ఇంక ఏ ఈ ఫోర్స్ అలా ఉన్నప్పుడు నాది నాది అనుకుంటూ ఆ వైటల్ ఇది చేసినప్పుడు ఏమిటంటే ప్రతి బాధ మనమే తీసుకుంటాం. అంటే అహం, నువ్వు అహంతో ఉన్నావు, అహం తీసుకుంది అన్నప్పుడు నువ్వు తీసుకున్నావు కదా, నువ్వే దానికి కారణమనో లేకపోతే నాకే వచ్చిందనో నేను చేశాననో బాధపడతావు. దానికి ఇన్ ది కంపెనీ వీ లెట్ ఎవ్రీ కంటేజియన్ ఓవర్కమ్ అస్. ఇఫ్ వీఆర్ ఇన్ సమ్వన్స్ కంపెనీ ఫర్ ఇన్స్టెన్స్, పర్ఫెక్ట్లీ సైలెంట్ అండ్ స్టిల్ వితిన్, ఇన్ దిస్ ట్రాన్స్పరెన్సీ వీ మే సడన్లీ ఫీల్ సంథింగ్ పుల్లింగ్ ఎట్ అస్ ఆర్ ట్రయింగ్ టు ఎంటర్ అస్ లైక్ ఎ ప్రెషర్ ఆర్ వైబ్రేషన్ అరౌండ్ అస్ విచ్ మే బి ఫెల్ట్ యాజ్ ఎన్ ఇన్డిఫైనబుల్ అన్ఈజీనెస్. ఇక్కడ చాలా ఇంకొంచెం సునిశితంగా మనకు చెప్తున్నాడు ఏమిటంటే ఒక్కొక్కసారి మన అంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద వైబ్రేషన్స్ అరౌండ్ అస్. అదే మనం మనమే లోపల ఎగునీలో మన ప్రాణశక్తులే బాగా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు మన నిజంగా ఆ పెర్సెప్షన్ మనకు ఉండదు, మన పక్క వాళ్ళు ఎలా ఉన్నారని కూడా మనకు ఎంటర్ అయ్యి అదంతా ఓపి మనకు అర్థమవ్వదు. కానీ ఇక్కడ చెప్తున్నారు మనం సైలెంట్గా ఉన్నప్పుడు, మనం చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా లోపల ఉన్నప్పుడు మనం అవతల వ్యక్తిలో చిన్న ఏదైనా ఇంకొక ఫోర్స్ యాంగర్ కానీ ఏదైనా ఉంటే మీరు చాలా వెంటనే తెలుసుకోగలుగుతారు. ఒక అనీజీనెస్గా మీలో అది ఒక ఇది కింద ఉత్పన్నమవుతుంది, దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఏ పర్టిక్యులర్ ఫుల్ ఆఫ్ పర్టిక్యులర్ డిజైర్ ఆర్ రెస్ట్లెస్నెస్ వీ హ్యావ్ కాట్ ది కంటేజియన్. ఆ ఒక్క వైబ్రేషన్ నువ్వు తీసుకున్నావంటే మినిట్స్ లేటర్ వీ విల్ ఫైండ్ అవర్ సెల్ఫ్ స్ట్రగ్లింగ్ అగెన్స్ట్ డిప్రెషన్. ఆ ఒక్క క్యాచ్లోనే నీకు మొత్తం నీకు అప్పటిదాకా ఉన్నదంతా పోయి నీకో డిప్రెషనో ఇంకోటో తలనొప్పో బాధ జరిగిపోతుంది. అంటే జస్ట్ వైబ్రేషన్, మాట లేదు అక్కడ, ఏమీ లేదు, బట్ స్టిల్ అంటే అది తీసుకోవడంలో ఇంకా మనం దాన్ని మనం గ్రహించకుండా ఉండలేకపోతున్నాం అనమాట, తెలుసుకుంటున్నాం. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఈవెన్ వైబ్రేషన్స్ బట్ హోల్ వేవ్స్ దట్ స్వీపర్స్. అంటే ఈవెన్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఇవి ఎంత ఇది చేస్తాయో ఇక్కడ ఆధ్యాత్మిక రంగం గురించే ఎక్కువ రాస్తున్నాడు.
సాధకులకు ఎక్కువ ఎలా అవుతుంది ఇది అన్నప్పుడు మొత్తం ఒక స్వీప్ చేసే అంత ఒక ఉద్రిక్తమైన తరంగాల్లాగా వచ్చేసి మనని చుట్టుముడతాయి అప్పుడప్పుడు. బికాస్ ఆల్వేస్ దేర్ ఈజ్ ఎన్ అసలు ప్రతికూల శక్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, కాంట్రరీ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెన్ యూ ఆర్ డూయింగ్ సాధన ఇది కూడా జరుగుతూ ఉంటుంది అనేది మనకి ముందు ఇంకా వస్తుంది. నార్ ఈజ్ మనలో లేవు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవుట్ సైడ్. అయితే మనం సైలెంట్గా ఉండి దాన్ని నెమ్మదిగా నిగ్రహించుకుంటూ శక్తులు. నార్ ఈజ్ ఇట్ నెససరీ టు బీ ఇన్ సంవన్స్ కంపెనీ ఫర్ దిస్ టు హ్యాపెన్? ఎలోన్ ఇన్ ద హిమాలయాస్ వీ కెన్ రిసీవ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది వరల్డ్ జస్ట్ యాజ్ వెల్. ఎవరి కంపెనీలోనే మనం ఉండక్కర్లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎలోన్ ఇన్ ద హిమాలయాస్ నీకు ఆలోచన ద్వారా కూడా ఆ వైబ్రేషన్స్ తిరుగుతుంటే అవి కూడా నీకు వస్తాయి అని చెప్పి రాస్తున్నాడు. వేర్ ఈజ్ మై రెస్ట్లెస్నెస్, మై డిజైర్ ఇన్ ఆల్ దీస్ ఎక్సెప్ట్ ఇన్ ఏ హ్యాబిట్ ఆఫ్ పెర్పెట్యువల్లీ హుకింగ్ ఆన్ టు ది సేమ్ ఇంపల్షన్స్? ఇక్కడ మనకి దీని ఎసెన్స్ ఇచ్చా ఈ టైటిల్ ఎందుకు పెట్టాడు అంటే హ్యాబిట్ అన్నాడు కదా ఆయన, అలవాట్లు మనకి ఎలా వచ్చాయి. ఇది ఇందులో అంతా కూడా నీదన్నది ఏమీ లేదు, ఇట్ ఈస్ ఓన్లీ హ్యాబిట్యువల్లీ రెస్పాండింగ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఈ ఇంపల్సెస్ అన్నింటికీ కూడా అక్కడెక్కడో చిన్నది ఉండేటప్పటికీ ఇక్కడ మనం వెంటనే దాన్ని క్యాచ్ చేస్తూ ఉంటాం. అది ఒక రెస్పాన్స్గా ఒక హ్యాబిట్గా మనకు అలవాటైపోయింది. వేర్ ఈజ్ మై రెస్ట్లెస్నెస్, మై డిజైర్ ఇన్ ఆల్ దీస్ ఎక్సెప్ట్ ఇన్ ఏ హ్యాబిట్ ఆఫ్ పర్ఫెక్చువల్లీ హుకింగ్ అంటూ ది సేమ్ ఇంపల్షన్స్. అంటే ఆ ఇంపల్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రేరణలకి మనం వెంటనే లొంగిపోతూ ఉంటాం కాబట్టి అది జరుగుతోంది తప్ప వాటిని వెంటనే హుక్ చేసుకుని దానికి తగిలించుకుంటాం మనం అని చెప్తున్నారు. బట్ ది సీకర్ హూ హ్యాస్, అంటే దీని ఇస్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ. బట్ ది సీకర్ హూ హ్యాస్ కల్టివేటెడ్ సైలెన్స్ విల్ నో లాంగర్ లెట్ హిమ్సెల్ఫ్ బి కాట్ ఇన్ ది ఫాల్స్ ఐడెంటిఫికేషన్. ఇదంతా కూడా అసత్యంగానే మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం, అది సత్యం కాదు నిజానికి. లోపల నువ్వు నిజమైన ఆయన చెప్పిన ఆ నిశ్చల స్థితి బాగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు డిసర్న్ చేసి ఇది కాదు అనుకుని నువ్వు వెంటనే డిస్కనెక్ట్ చేసుకుంటావు, అది వస్తుంది. అది మనకి ఈ ఆధ్యాత్మిక సాధకుడు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇస్తున్నా. హీ హాజ్ డిస్కవర్డ్ అరౌండ్ హిమ్సెల్ఫ్ వాట్స్ ఎయిర్ విందో కాల్స్ ది సర్కమ్ కాన్షియంట్ ది ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ ది స్నో ఫీల్డ్ ఆల్ అరౌండ్ విచ్ మే బి వెరీ లూమినస్ అండ్ స్ట్రాంగ్ అండ్ సాలిడ్. అంటే మన చుట్టూ ఉన్న పర్యావరణ ఆవరించిన చైతన్యం ఒకటి ఉంటుంది మన చుట్టూ, ఆ చైతన్యం ఒక స్నోఫీల్డ్, అది ఎప్పుడు ప్రొటెక్టివ్గానే ఉంటుంది మనని గాడ్ చేస్తూ. అది ఎప్పుడు మారిపోతుంది అంటే నీలో సమన్వయం లేనప్పుడు అది మారిపోతుంది, లేకపోతే అది స్థిరంగా ప్రశాంతంగానే ఉంటుంది. అక్కడ నీ పరిస్థితి తెలుస్తుంది అనమాట. విచ్ మే బి వెరీ లూమినస్ అండ్ స్ట్రాంగ్ అండ్ సాలిడ్, ప్రకాశవంతంగా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటుంది ఇఫ్ యు ఆర్ సాలిడ్ ఇన్ సైడ్. లేనప్పుడు అది కాంట్రరీగా డార్క్, కరప్ట్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ కంప్లీట్లీ డిసింటిగ్రేట్ డిపెండింగ్ ఆన్ అవర్ ఇన్నర్ స్టేట్. సో ఇది మొత్తం ఇంత చెప్పిన దానికి మళ్ళీ అర్థం ఏంటంటే యువర్ ఇన్నర్ స్టేట్ మస్ట్ బీ సైలెంట్, సింపుల్ అండ్ నిశ్చలత్వంలో స్టిల్నెస్లో ఉండాలి. ఉన్నప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ వైబ్రేషన్స్ అండ్ బీ అవే ఫ్రమ్ దట్, అంటే వాటిని మనం తీసుకోకుండా ఉండగలుగుతాం. ఇట్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ ఇండివిజువల్ అట్మాస్ఫియర్, ఎ ప్రొటెక్టివ్ ఎన్వలప్ మనం చేసుకోగలుగుతాం. Sensitive enough to enable us to detect somebody approaching, for instance, or avoid an accident just when he is about to hit us. Alla undadam valla oka jarige oka yadruchika sanghatana accident na apachu lekapothe oka manushulni manam kalisukodam apachu ivanni kuda manam silent ga unnappudu manam cheyagalugutamu. Ante life lo chaala vishayala nunchi manam tappinchukogalugutam, akkarleni vishayala ni edurkodanglo nunchi manam tappinchukogalugutam. This is where we can sense and seize hold of psychological vibrations before they enter us. ఇది మామూలుగా వ్యక్తులు ఇవి అంటే నిజానికి వీటికన్నా కూడా బాధించేవి సైకలాజికల్ వైబ్రేషన్సే, ఎందుకంటే దానికి కట్టడి లేదు కాబట్టి అది మనుషులకు ఆ ప్రవాహాలు వస్తాయి. వాటిని ఆఫ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ప్రొటెక్టివ్ షీల్డ్గా ఉపయోగపడుతుంది. జనరల్లీ దే ఆర్ సో ఎక్స్టమ్ టు యాంబ్లింగ్ ఇన్ యాజ్ దే ప్లీజ్ అవుట్ ఆఫ్ ఎఫినిటీ దట్ వీ డు నాట్ ఈవెన్ ఫీల్ దెమ్ కమింగ్. The process of appropriation and identification is instantaneous, but our cultivation of silence has created a transparency sufficient for us to see them coming. Maamuluga aithe vachipothune untai vatla unike manaki asahajanga annattuga vachestai kani ippudu manaki telusukunnaka vatlane off chesi manam addukune oka sthiti ostundi. Stop them in their way, manam daarlone vatlane reject cheyachu. Ikkade malli Sri Aravindulu cheppina rejection వచ్చింది కదా, ఈ రిజెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఫాల్సిట్యూడ్
ఇవన్నీ కూడా మనం చేయొచ్చు వీటి ద్వారా. ఈ సైకలాజికల్ వైబ్రేషన్స్, మామూలు వైబ్రేషన్స్, ఆఫ్టర్ వీ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్ దే సమ్టైమ్స్ కీప్ వ్యాండరింగ్ అబౌట్ ది సబ్కమ్ కాన్షియంట్. అవి మనం రిజెక్ట్ చేశాక కూడా మన ఆవరణలో చుట్టూ తిరుగుతాయని చేత జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఇన్ శ్రీరవిందోస్ యోగా ఈ ట్రాన్స్ఫార్మేషన్ మంత్రా కాబట్టి ఈ డీటెయిల్డ్ స్టడీ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఈ విల్ గివ్ ఎవ్రీథింగ్. అంటే ఇంకా దాంట్లో ఉన్న ఆల్ డిఫెక్ట్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్, ఏ యాంగిల్లోంచి మీరు ఏది చూస్తే కూడా మానవ స్వభావంలో ఉండే అవకతవకలు, ప్లస్ పాయింట్స్, అలాగే మన మొత్తం ఈ మైక్రోకాజం, ఇది ఇందులో ఏమేమి సూక్ష్మాలు ఉన్నాయో, బాహ్య జగత్తులో ఉన్న ఆ సూక్ష్మాలన్నీ కూడా ఈ జీవిలో కూడా ఉన్నవి, వీటిని ఎలా టాలీ చేసుకోవాలి, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా అన్నది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇంతంత వివరణ అవసరం అవుతూ ఉంటుంది. వెయిటింగ్ ఫర్ ది స్లైటెస్ట్ ఆపర్చునిటీ టు ఎంటర్ వీ కెన్ వెరీ డిస్టింక్ట్లీ ఫీల్ యాంగర్, డిజైర్ ఆర్ డిప్రెషన్ ప్రౌలింగ్ అరౌండ్ అస్. ఇది అందరం కూడా అనుభవించిన వాళ్ళమే. ఎంతలా మన చుట్టూ ఆవరణలో ఉంటాయంటే ఒక్క జస్ట్ ఒక క్షణంలో అది మనం క్యాచ్ చేసేస్తాం, అది మన మీద పడుతుంది. అలాగే అది ఏమేమిటది, ఇప్పుడు ప్రతి వాళ్ళకి అనుభవం యాంగర్, డిజైర్ కూడా అంతే. అలా చేద్దాము అంటే అది ఇంకా అసలు నిలవనివ్వకుండా మనని కాలు కింద మంటలు పెట్టిందా అన్నంత ఇదిలో మన అది అసలు నిజానికి ఇది ప్రాక్టికల్లీ ఈవెన్ ఐఫోన్ సమ్టైమ్స్ అది అసలు ఏమీ అవసరం లేదు. అది ఉన్నా లేకపోయినా మనకు వచ్చే గొడవ లేదు. బట్ ది మైండ్ ఇన్సిస్ట్, ది వైటల్ ఇన్సిస్ట్ దట్ దిస్ ఈస్ ద మూమెంట్ యూ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ ఫర్ ఈవెన్ ఫర్ ఎ డిజైర్ టు ఈట్, డిజైర్ టు ఓన్ థింగ్స్, డిజైర్ టు పర్చేస్, డిజైర్ టు సీ సంథింగ్. ఎంత వెంపర్లాడిపోతూ ఉంటారో మనుషులు, ఇంకా అసలు మనని నిలవనివ్వదు మన ప్రాణం. అందుకే ప్రాణం నిలవనివ్వట్లేదు అని అంటారు. దట్ ఈస్ ద ప్రాణాన్ని మనని ప్రౌలింగ్ అరౌండ్ అస్ బట్ త్రూ కంటిన్యూడ్ నాన్ ఇంటర్వెన్షన్ దీస్ వైబ్రేషన్స్ లూజ్ దైర్ స్ట్రెంగ్త్ అండ్ ఈవెన్చువల్లీ లీవ్ అస్ అలోన్. ఇది కూడా నేను ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ మై ఓన్ లైఫ్ యాజ్ మదర్ సేస్ ఈ ప్రాక్టికల్లీ యు ఆర్ ద ల్యాబొరేటరీ, యూ హ్యావ్ టు అండర్గో ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ ఇస్ నథింగ్, వైబ్రేషన్ పోనీ అది కాసేపు వస్తుంది, ఇమ్మీడియట్లీ యువర్ కాన్షియస్నెస్ చేంజ్ చేస్తే అండ్ యూ ఫర్గెట్, నీ విషయం మర్చిపోతావు అప్పుడప్పుడు. ఈ సో దట్ ఈస్ ఆల్సో ఇట్ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రోగ్రెస్. అది మనకి ఇంకా అవసరం, దానికి తెలుసు అంటే అది మనకు అవసరం లేదు. ఈ విచక్షణ అనేది, ఈ డిస్క్రిమినేషను, ఈ సైలెన్సు, దీని ద్వారా మనకి స్లోలీ వీ గ్రో టువర్డ్స్ సంథింగ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వైబ్రేషన్స్ అండ్ అది మనం దాన్ని తెలుసుకోగలుగుతాం. వీ హ్యావ్ బ్రోకెన్ ఆఫ్ అండ్ వన్ డే వీ హ్యాపీలీ నోటీస్ దట్ సర్టన్ వైబ్రేషన్స్ దట్ సీమ్డ్ ఇర్రెసిస్టబుల్ నో లాంగర్ ఎఫెక్టస్. అది మాత్రం ప్రతి వాళ్ళు మనం ఈ సాధన కొంచెం చేస్తుంటే అవేర్నెస్ కొంచెం పెరిగిన కొద్దీ ఇది మాత్రం డెఫినెట్గా మనం ఆ నిశ్చలత్వం అంటే ఇంకా హైట్స్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ చిన్న చిన్న దారుణాలు మన మీద పడే ఈ ఉగ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మాత్రం డెఫినెట్గా ఈ సాధన వల్ల అవేర్నెస్ పెరిగింది, అది మాత్రం చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటే వైటల్ మైండ్ ఎంత డామినేట్ చేస్తాయో వాటిని అదుపు కొంచెం మనం తీసుకోగలుగుతాం, వాటిని కొంచెం సైలెన్స్ చేయగలుగుతాం, మేబీ ఏ లిటిల్ బట్ దట్ ఈస్ వీ ఆల్రెడీ స్టార్టెడ్ అట్ దట్ అని. వీ మే ఈవెన్ సీ బిఫోర్ హ్యాండ్ విత్ సమ్ క్యూరియాసిటీ ది మిస్చీఫ్ అబౌట్ టు ట్రై ఇట్స్ లిటిల్ గేమ్ వన్ మోర్ టైమ్ ఆర్ ఎల్స్ వీ ఫైండ్ దట్ సర్టన్ సైకలాజికల్ స్టేట్స్ స్వీప్ ఓవర్ అస్ అట్ ఫిక్స్డ్ టైమ్స్ ఆర్ రికర్స్ సైక్లికల్లీ. దిస్ ఆల్సో ఎవ్రీబడి మైట్ హ్యావ్ విట్నెస్డ్. ఇది చూస్తున్నాం ఇంతలా మనం ఉన్నాము, వీఆర్ స్టేబుల్ ఎనఫ్, అబ్బా వీ హ్యావ్ డన్ సంథింగ్ సాధన ఓకే అనుకుంటాం, బట్ సడన్లీ అట్ వన్ పాయింట్ యూ విల్ బికమ్ జస్ట్ అగెయిన్ యు ఆర్ ఏ విక్టిమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దీస్ పవర్స్. దీస్ పవర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ దే లైక్ రాక్షస, దే కెన్ ఎన్వెలప్ యూ అండ్ దే విల్ కాంకర్ యూ ఇన్ నో టైమ్. ఇట్స్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ యు ఆర్ నో వేర్ ఇన్ దిస్ ఏరియా అలా అన్నట్టు దిగజార్చేస్తాయి. ద డూమ్ యాక్చువల్లీ అండ్ ఎ ఫాల్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంకొకటి, ఇది మనం అందరూ లైఫ్లో అబ్జర్వ్ చేసేది, వీ ఫైండ్ దట్ సర్టెన్ సైకలాజికల్ స్టేట్స్ స్వీప్ ఓవర్ అస్ ఎట్ ఫిక్స్డ్ టైమ్స్ ఆర్ రికర్ సైక్లికల్లీ. ఈ ప్యాటర్న్స్ లైఫ్లో, దిస్ ఈజ్ ఆల్ ఏ సైకలాజికల్ ప్యాటర్న్ అని అనిపిస్తుంది లైఫ్ చదివితే. చాలా విషయాలు మన చిన్నప్పటివి కావచ్చు, లేకపోతే ఇందాక మనం చదివిన సావిత్రిలో లాగా ఎప్పుడెప్పటి గతంలో వాసనలు కావచ్చు, అవి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఏ ఒక్కొక్కసారో వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ ఏ 3 months ఆర్ వన్స్ ఇన్ 1 month ఏదర్ సమ్ సార్ట్ ఆఫ్ హార్ట్ అది బయటకు వస్తూ ఉంటుంది.
ఓ చిన్నపిల్లవాడి వాడి చేష్టలాగా అది అయిపోయింది అనుకున్నది కూడా ఇట్ కమ్స్ అవుట్. అది ఇవన్నీ కూడా ఫార్మేషన్స్ గట్టిగా తయారైపోయిన కథల్నే కథే గడ్డకట్టిన ఘనీభవించినటువంటి ఫార్మేషన్స్లో అయిపోయి వాటిని మనం ఛేదించి వాటిని డిజాల్వ్ చేయడానికి ఇట్ టేక్స్ టైం ఫర్ ద పర్సన్. ఎవరికైనా సరే అది అలా ఫార్మేషన్స్లో అయిపోతాయట కాంక్రీట్గా అనమాట అవి. దట్ ఈస్ టు సే ఎన్ అమాల్గమ్ ఆఫ్ వైబ్రేషన్స్, ముద్దలు అవి, ఆ వైబ్రేషన్ ప్రకంపన ముద్దలు అవి చెప్పుకోవచ్చు. ఆ ముద్దల్ని కరిగించుకోవడం చాలా కష్టం. సడన్గా ఎట్నో ఏదో ఒక టైంలో అవి బయటపడిపోతూ ఉంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు ఏ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ పర్సనాలిటీ త్రూ హ్యాబిట్యువల్ రిపిటేషన్. ఇది కూడా ఎందువల్ల వచ్చింది, వాటికి ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటాయి అవి. అవి మనలో ఒక చిన్న ఫేసెట్, ఒక పర్సనాలిటీ కింద తయారైపోయి అందుకే మనిషికి అనేక ముఖాలు అంటాం. ఒక ముఖం ఏమిటో చేస్తూ ఉంటుందంటే అనేక ముఖాలు, ఈ ముఖాలు కొన్ని అవి ఎప్పటికీ ఇంకా చెరిగిపోకుండా అలా ఉండి అవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి త్రూ హ్యాబిట్యువల్ రిపిటేషన్. బట్ అందుకే మనం హ్యాబిట్స్ని వీ హ్యావ్ టు అండూ అవర్ హ్యాబిట్స్ ఆల్సో. ఒక్కొక్కసారి ఇది మారుస్తూ ఉండాలంటే అందుకే ది ప్యాటర్న్ హ్యాస్ టు చేంజ్. లైఫ్లో ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి ఎ ప్యాటర్న్. అంటే ఒకే ప్యాటర్న్లో మొసపోసినట్టుగా మనిషి జీవితం కూడా ఉండకూడదు. మధ్య మధ్యలో మంచి పనులనైనా వాటిని మారుస్తూ చేయడం వల్ల నీకు వచ్చిన ముఖ్యంగా ఇలాంటి హ్యాబిట్స్ని మనం అవేర్నెస్ తోటి దాన్ని పొంచి ఉన్నదాన్ని ఒకసారి చూసినప్పుడు దాన్ని పడగొట్టడానికి మాత్రం మనం మదర్ అంటుంది అది ఒక విజయమే అంటుంది. దాన్ని కాంకర్ చేయడం, దానికి సకుంబ్ అయిపోవడం కన్నా దాన్ని కాంకర్ చేయడం ఒక విజయమే. నెమ్మదిగా దాన్ని ఇలా అంటే దానికి దేన్ని కూడా సప్రెస్ చేసి బలవంతంగా అణచలేము. మనం దాన్ని కెజువల్గా జాగ్రత్తగా అనునయంగానే దాన్ని మనం అణచగలం, అంటే దాన్ని కాంకర్ చేయగలం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. బికాస్ ఆఫ్ హ్యాబిట్స్ ఓన్లీ. అందుకనే ఈ హ్యాబిట్యువల్ రిపిటేషన్ ఆఫ్ థింగ్స్, కొన్ని కొన్ని విషయాల వల్ల మనిషికి ఈ మార్క్స్ ఏర్పడతాయి, ఫార్మేషన్స్. అండ్ వీ సీ దట్ వెన్ వీ హుక్ ఆన్ టు దీస్ ఫార్మేషన్స్ దే విల్ నాట్ స్టాప్ అంటిల్ దే హ్యావ్ అన్వౌండ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ లైక్ ఎ గ్రామ్ఫోన్ రికార్డ్. అంతా తిప్పాలి కదా, మళ్ళీ అంతా అన్వౌండ్ అయ్యేదాకా కూడా అది ఆగదు కదా, ఓ గ్రామ్ఫోన్ రికార్డుని మొత్తం తీసేయాలంటే. సో అలాగది దాన్ని నెమ్మదిగా మార్చుకుంటూ రావాలి. ఇట్ ఈస్ ఫర్ అస్ టు డిసైడ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గో అలాంగ్ ఆర్ నాట్. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పాసిబుల్ ఎక్స్పీరియన్సెస్. ఇట్ ఈస్ ఎ హోల్ వరల్డ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ త్రూ అబ్జర్వేషన్స్ ఓన్లీ వీ కెన్ గెట్ ఇన్ టు దీస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యూ కాంకర్ అండ్ యూ లెర్న్ ఇన్ ద ప్రాసెస్. యూ కెన్ అండర్స్టాండ్ యాక్చువల్ యువర్ పర్సనాలిటీ అండ్ వాట్ ఈస్ లర్కింగ్ ఇన్ సైడ్, హౌ ద హ్యాబిట్స్ కమ్అట్ అండ్ హౌ ద ఫార్మేషన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సమ్ టైమ్స్ దే జస్ట్ ఎన్వెలపర్స్. అవన్నీ కూడా దిస్ ఈజ్ ఆల్ అబ్జర్వేషన్స్, అన్నీ కూడా మనకి సాధనలో భాగమే. బట్ ది ఎసెన్షియల్ డిస్కవరీ వీ హ్యావ్ మేడ్ ఈజ్ దట్ దేర్ ఇస్ వెరీ లిటిల్ ఆఫ్ అస్ ఇన్ ఆల్ దిస్ ఎక్సెప్ట్ ఎ హ్యాబిట్ ఆఫ్ రెస్పాన్స్. అది ఇందులో మనం చేయగలిగింది ఏం లేదు. యాక్చువల్గా నువ్వు విక్టిమే తప్ప యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. బట్ ది హోల్ ప్రాబ్లమ్ లైస్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ రెస్పాన్స్. మనం దానికి రెస్పాన్స్ ఇవ్వకపోతే అది డిజాల్వ్ అవుతుంది. రెస్పాన్స్ ఇస్తే అది ఒక కాంక్రీట్ రూపం పొంది ఒక ఫార్మేషన్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వీ మిస్టేకన్లీ ఐడెంటిఫై విత్ ది వైటల్ వైబ్రేషన్స్. అది మనం వైటల్ వైబ్రేషన్స్నే మన అజ్ఞానం వల్ల అవే నిజాలుగా భావిస్తూ ఉంటాం. అది మనని చేతిలోకి తీసుకుంటుంది. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ అవర్ నేచర్ ఎక్సెప్ట్ త్రూ యాంప్లిటేషన్. అప్పుడే మనం దాన్ని పూర్తిగా ఇచ్చేయడం వల్ల, కట్ చేయడం వల్ల జరుగుతుంది మామూలుగా అయితే. బట్ ఫ్రమ్ ది మూమెంట్ వీ హ్యావ్ సీన్ హౌ ఇట్ ఆల్ వర్క్స్ ఎవ్రీథింగ్ కెన్ చేంజ్ బికాస్ యూ కెన్ చూస్ నాట్ టు రెస్పాండ్. యూ కెన్ యూజ్ సైలెన్స్ టు డిజాల్వ్ ది డిసరప్టివ్ వైబ్రేషన్స్ అండ్ ట్యూన్ ఇన్ ఎల్స్వేర్. అది మనం మరో దారి చూసుకుని అంటే మరో హయ్యర్ ఫోర్స్లోకి మనం మళ్ళించుకున్నప్పుడు, ఈ రెస్పాన్స్ తగ్గినప్పుడు, సైలెన్స్ నింపుకున్నప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ ఐ హోప్ టు చేంజ్. మనకి ఆ మార్పు జరుగుతుంది అని చెప్తాం. ట్యూన్ ఇన్ ఎల్స్వేర్ ఇఫ్ వై లైక్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ అండ్ ఓల్డ్ సేయింగ్ హ్యూమన్ నేచర్ కెన్ బి చేంజ్డ్. ఇక్కడే శ్రీ అరవిందుల యోగా యాక్చువల్గా ప్రతిపాదిస్తుంది. మానవ స్వభావం మారదు అని చాలా మటుకు అంటారు, అంటే పూర్వం నుంచి కొన్ని కొన్నిసార్లు పుట్టినవాడి బుద్ధి పొడకలతో కానిపోదు ఇలాంటి సేయింగ్స్ ఆర్ దేర్ ఫర్ అస్, బట్ చేంజ్ అవుతుంది, మానవ స్వభావం కెన్ చేంజ్ అని చెప్తూ హ్యూమన్ నేచర్ కెన్ బి చేంజ్డ్. ఎందుకు, ఇది ఒక చైతన్యం ద్వారా. చైతన్యం అనేది ఇస్తా అలాగే ఉండిపోదు కాబట్టి, స్టాటిక్ కాదు కాబట్టి, అది నిరంతరం మారుతుంది కాబట్టి దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్కోప్ ఫర్ చేంజ్. ఇక్కడ నథింగ్ ఇన్ అవర్ కాన్షియస్నెస్ ఆర్ నేచర్ ఈజ్ ఫిక్స్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇక్కడ రియల్లీ మనకు ఎంత హోప్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ టానిక్ ఫర్ అస్.
Nothing in our consciousness or nature is fixed once and for all. It is but a play of forces or vibrations. ఈ నేను అనేది ఏదైతే ఉన్నానో ఈ ఆకృతి, ఇది ప్లే ఆఫ్ ఫోర్సెస్. ఒక్కొక్కసారి తెలిసి కూడా ఎంత అవివేకం అజ్ఞానంలో మనం పడిపోతామంటే, మనం వీళ్ళ వల్ల ఎంతమంది వల్ల ఏదో ఒక టెన్నిస్ బాల్ని కొట్టినట్టుగా మనం కొడుతూ ఉన్నారా ఏంటి? వై వీఆర్ నాట్ బీన్ ఏబుల్ టు బీ పీస్ఫుల్ ఆల్వేస్, అయితే సైలెంట్, లేకపోతే ఒక సౌందర్యభరితమైన దాంట్లోనే 24 గంటలు. ఎందుకంటే బురద కావాలని మనం ఎందుకు మన మీద వేసుకుంటామని అనిపిస్తుందంటే, బికాస్ ఆఫ్ దిస్ ఈ హ్యాబిట్, ఈ రెస్పాన్స్ అనేది మనిషికి అంతలా ఆ వైబ్రేషన్స్ మనని ఇచ్చేస్తాయి. కానీ నిజానికి ఇట్ ఇస్ ఆల్ ప్లే ఆఫ్ ఫోర్సెస్ అని మనకు తెలిస్తే, అది మనం 24 గంటలు మన చైతన్యంలో పెట్టుకోగలిగితే, ఇట్ ఈస్ నాట్ మీ ఐ, నో నో మోర్ ఐ ఈజ్ దేర్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ వైబ్రేషన్స్ దట్ ఆర్ బీయింగ్ కాన్స్టెంట్లీ లైక్ యూనో సీ వేవ్స్, ద కమ్ అండ్ గో అండ్ మింగిల్. అది ఒక రకం కాదైనా ఒక తరంగాల్లో వ్యాపిస్తూ, తరంగాలు మళ్ళీ అందులో ఆడుకుంటూ ముందుకెడుతూ వెనక్కెడుతూ, ఇట్స్ లైక్ ఎ కంప్లీట్ ప్లే. ఓ సైకిల్లా తిరుగుతూ ఉంటాయి, చూడండి, వస్తుంది మళ్ళీ వెళ్తుంది. ఇట్స్ కంప్లీట్, దేర్ ఇస్ నో లాజిక్ విచ్ త్రూ దేర్ రెగ్యులర్ రికరెన్స్ గివ్ ది ఇల్యూజన్ ఆఫ్ బీయింగ్ ఎ న్యాచురల్ నెసెసిటీ. అది హ్యాబిట్ వల్ల, అది అలా ఉండడం అలవాటైపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక భ్రమ కల్పిస్తుంది అనమాట, సహజమైన అంతే కదా. పూర్వం అలాగే అనుకునేవాళ్ళం కదా, ఈ యోగం అది, ఈ సాధన, ఈ వాట్ ఎవర్ లిటిల్ వీ ఆర్ డూయింగ్ నౌ లెర్నింగ్, ఇది లేనప్పుడు ఏమనుకునేవాళ్ళని, నాకు కోపం వస్తే అంతే, నేను ఈవెన్ అవర్ వెరీ వర్డ్స్ ఆర్ డిఫరెంట్, నాకు కోపం వస్తేనే అలాగే ఉంటాను. ఇప్పుడు మదర్ జ్ఞాపకం వస్తే మదర్గా మరి అలా ఉండద్దండి, దెర్ ఈజ్ సంథింగ్, ఇది ఈ స్టేట్మెంట్ మంచిది కాదే నీకు, ఆధ్యాత్మికంగా ఇది వ్యాలిడ్ కాదే అనుకుంటాం, నేను అలాగే మాట్లాడతాను నేను, లేకపోతే నాకు ఇష్టం ఉండదు అంటాం కదా, లేకపోతే నేను ఆ సమయానుకూలంగా ప్రవర్తిస్తాను. ఆల్ దీ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ అన్స్పిరిచువాలిటీ. అవి మామూలుగా మాట్లాడేసేయచ్చు, మామూలు జీవిత మదర్ అంటుంది, నీ స్పిరిచువాలిటీని అంతా నీ పక్కవాడికి చెప్పకు, అంటే పక్కంటే ఎవరు నైబర్, ఎందుకంటే వాడి జీవితాన్ని హాయిగా జీవించని నువ్వు మధ్య మధ్యలో వెళ్ళి చేస్తే అది వాడికి చాలా డిఫరెంట్గా ఉండే ఆపద కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఇన్ మెటీరియల్ లెవెల్ యూ కెనాట్ లివ్ లైక్ దట్, యూ కెనాట్ లివ్ ఏ సాధక్స్ లైఫ్ ఇన్ ద వెరీ మెటీరియలిస్టిక్ వే కదా. ఓ వ్యాపారం చేసుకుంటే వాడిది పేరే ఉంటుంది అండ్ కంప్లీట్లీ వాడి అంతా వాడి రివర్సల్ ఆఫ్ కాన్షియస్నెస్ జరిగితే తప్ప వాడు దీన్ని అర్థం చేసుకోలేడు. అందుకు మరి ఆ కంటెస్ట్లో చెప్పింది అలా అనమాట. సో అలాగే మనం ఏంటంటే, తెలిసేదాకా, ఇప్పుడు తెలిసాక వర్డ్స్ మనకే ఆశ్చర్యంగా ఉంటాయి, ఇది మనం ఎలా మాట్లాడుతున్నాం, ఒక అబద్ధం మనం ఎంత కష్టపెడుతుంది, ఒక కోపం అప్పుడప్పుడు మనం చెయ్యొచ్చు, ఆ యాక్షన్ తర్వాత రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, అవతల వాళ్ళు మన అన్న కంట మన ఆత్మ మనని క్షోభింపజేస్తుంది. నన్ను అడిగితే ఆధ్యాత్మిక జీవనం అంతా ఆత్మక్షోభం, ఎందుకంటే అది ఒప్పుకోదు. ఏదైనా నేను మీరు నిద్రపోయచ్చు, దేనికైనా మీరు ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టచ్చు, బట్ యువర్ కాన్షియస్నెస్ ఇట్ విల్ నాట్ స్లీప్ అన్లెస్ నువ్వు సరెండర్ అయినా అవ్వాలి, నువ్వు ఒక నీ గురువుకి మదర్కి చెప్పుకోవాలి, లేకపోతే నీకు నువ్వు ఏడిచి నువ్వు కన్ఫెస్ అవ్వాలి. అన్లెస్ యూ రిజాల్వ్ ఇట్ ఇన్ ఎ వే యు లైక్, అంటే యువర్ సోల్ వాంట్స్ ఇట్ పీస్ తీర్చుకోవడానికి, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ అని అనిపిస్తుంది నాకు. అలాగ మనం ఏంటంటే వీటిలో చేతుల్లో పడి దానికి మనం ఆ సైకిల్లో కొట్టుకున్నంతసేపు, బికాస్ ఆఫ్ ది హ్యాబిట్స్ వీ ఫర్గెట్ దట్ వీఆర్ అట్ ది మెర్సీ ఆఫ్ దోస్ ఫోర్సెస్. అదే, దట్ ఈస్ వై శ్రీ అరబిందోస్ యోగా ఎన్విసేజెస్ ది పాసిబిలిటీ ఆఫ్ ఎన్ ఎంటైర్ రివర్సల్ ఆఫ్ ది ఆర్డినరీ రూల్ ఆఫ్ రియాక్టింగ్ కాన్షియస్నెస్. మనకి చెప్పు, మనం అనుకున్నదే తన వెనకాల సెంటెన్స్లో అక్కడదే ఉంది. అంతా ఈ చైతన్యాన్ని మార్చుకుంటే తప్ప అవ్వదు, అంత ఇప్పుడున్న చైతన్యాన్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఆర్డినరీ రూల్ ఆఫ్ ది రియాక్టింగ్ కాన్షియస్నెస్ దాన్ని తీసేస్తేనే. హ్యావింగ్ డిస్కవర్డ్ ది వర్కింగ్, ఇక్కడ మనకి దీంట్లో చిన్న సమప్ తోటి మన ఇది కన్క్లూడ్ చేస్తాను. దీని తర్వాత అసలే అడ్వర్స్ ఫోర్సెస్ బయటల్లో ఇంకా ఎన్నున్నాయో, అంటే ఇంకా డీపర్ లెవెల్ బయటలకు వెళ్తారు శ్రీ అరవిందులు. ఇక్కడ మనకు ఒక మంచి చక్కటి విషయం చెప్పారు, ఇది ఈ చాప్టర్లో ఈ భాగం క్లోజ్ చేస్తూ అది తెలుసుకుని మనం. హ్యావింగ్ డిస్కవర్డ్ ద వర్కింగ్ వీ ఫైండ్ ఎట్ ది సేమ్ టైమ్ ది ట్రూ మెథడ్ ఫర్ మాస్టరింగ్ ది వైటల్, ఏ మెథడ్ దట్ ఈజ్ నాట్ సర్జికల్ బట్ క్వైటింగ్. నేను నిశ్శబ్దం చేయడమే తప్ప దాన్ని ఏదో కట్ చేసి పడేసేది కాదు వైటల్ అని తెలుసుకున్నాం ఇప్పటికీ. క్వైటింగ్ ఒకటే దానికి ఇంపార్టెంట్. ఇది వీ కెనాట్ ఓవర్కమ్ ద వైటల్స్ డిఫికల్టీ బై వైటల్లీ స్ట్రగులింగ్ ఎగ్నెస్ట్ ఇట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రాణశక్తుల్ని మనం ప్రాణశక్తుల సహజ దృష్టితోటే మనం కాంకర్ చేయలేం,
ప్రాణశక్తులాగే బిహేవ్ చేసి మనం దాంతో సంఘర్షించి మనం ఏం చేయలేం. విచ్ ఓన్లీ ఎగ్జాస్ట్ అవర్ ఎనర్జీస్ వితౌట్ ఎగ్జాస్టింగ్ ఇట్స్ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే వాటిని అలవగొట్టడం మన చేతుల్లో లేదు, వాటిని ఏంటంటే అవి మహాశక్తులు. బట్ బై టేకింగ్ అనదర్ పొజిషన్, బై న్యూట్రలైజింగ్ ఇట్ త్రూ సైలెంట్ పీస్, నిశ్శబ్దపరిచి శాంతిని నెలకొల్పుకోవడం ద్వారానే మనం వాటిని మనం అదుపు చేయగలం అని చెప్తూ, అది శ్రీ అరవింద్రు ఒక డిసైపుల్కి చాలా చక్కటి విషయం చెప్పారంటే ప్రతివాడికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ గెట్ పీస్, అంటే ఎవరో రాసుంటారు నాకు పీస్ రావటం లేదు అని, ఆ పీస్ ఉన్నప్పుడు నేను పనిచేస్తాను, ఇది హోల్ సీక్రెట్ ఆఫ్ నా సాధన. యాక్చువల్గా పీస్ వచ్చాక మనం అనుకుంటే ఇంక జీవితంలో చేయలేము. దాన్ని ఇఫ్ యూ గెట్ పీస్, శ్రీ అరవింద రోడ్ టు ఏ డిసైపుల్, దెన్ టు క్లీన్ ద వైటల్ బికమ్స్ ఈజీ. ఇఫ్ యూ సింప్లీ క్లీన్ అండ్ డూ నథింగ్ ఎల్స్, యూ గో వెరీ స్లోలీ, ఫర్ ది వైటల్ గెట్స్ డర్టీ అగైన్ అండ్ అగైన్, హ్యాస్ టు బి క్లీన్ 100 times. ది పీస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ క్లీన్ ఇన్ ఇట్ సెల్ఫ్, సో టు గెట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వే ఆఫ్ సెక్యూరింగ్ యువర్ ఆబ్జెక్ట్. టు లుక్ ఫర్ డర్ట్ ఓన్లీ అండ్ క్లీన్ ఈజ్ ది నెగిటివ్ వే. మామూలుగా ఇది మనం ఎందుకంటే మనం అనుకుంటాం అంత బాగా లోపల పరిశుద్ధం అయిపోయాక నేను ఆ పని చేస్తాను, లేకపోతే నేను పర్ఫెక్ట్ అయ్యాక అలా చేస్తాను అంటే అదే చెప్తున్నారు శ్రీ అరవింద్, అలా అవ్వడమే జరగదు ఎప్పుడు, అది ముఖ్యంగా ఈ ప్రాణిక విషయంలో. అంచేత పీస్ కొంచెం కొంచెం ముందు తెచ్చుకుంటూ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే నీ క్లెన్సింగ్, నీ ప్యూరిఫికేషన్ కూడా ఈజీ అవుతుంది అని చెప్పి, ఫర్ ది వైటల్ గెట్స్ డర్టీ అగైన్ అండ్ హ్యాస్ టు బి క్లీన్డ్ 100 times. అదేంటి ఎప్పటికీ ఆ పని జరిగేది కాదు. ఇలా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనం కొంతవరకు దాన్ని సాధించుకుని దాన్ని ముందుకెళ్ళగలం. ది పీస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ క్లీన్ ఇన్ ఇట్ సెల్ఫ్, అంటే ఆల్రెడీ అది శుద్ధమైంది కాబట్టి శాంతి. సో టు గెట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వే ఆఫ్ సెక్యూరింగ్ యువర్ ఆబ్జెక్ట్. టు లుక్ ఫర్ డర్ట్ ఓన్లీ అండ్ క్లీన్ ఈజ్ ద నెగిటివ్ వే. ఏదో ముందు ఇలా అయిపోయి తర్వాత శుభ్రం చేద్దామంటే జరగదు అని చెప్పి, మనకు అద్భుతంగా ఈ ప్రాణశక్తుల యొక్క అలవాటు అనేది అది ఎలా మన ఇబ్బంది పెడుతుంది, ఈ ప్రాణశక్తుల అలవాటు అనేది మన ఎలా చేస్తుంది అన్నది ఇక్కడ మనకి ఇచ్చారు. తర్వాత అడ్వర్స్ ఫోర్సెస్ గురించి, ఫైటింగ్ ద వైటల్ చాలా పెద్ద చాప్టర్.